ఇంకా ఈ వార్త ఇలా ఉంటే నెక్స్ట్ తప్పుడు కేసుల్లో బెయిల్ తీన్మార్ మల్లన్నకు రెండు కేసుల్లో ఊరట ఎక్కువ రోజులు జైల్లో ఉంచే కుట్రా సామాన్య పాలట ఆపద్బాధులు సర్కారు ఎత్తులను చిత్తు చేసే ప్రజా గొంతుగా మల్లన్న ప్రశ్నించే గొంతుగా వేలాది మంది బాధితులకు ఆపనాస్తాం నేనున్నానన్న భరోసతో ధైర్యం కల్పించిన మల్లన్న అంటూ సో అన్యాయంపై నిలదీస్తే అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే ప్రజా సమస్యలపై స్పందిస్తే బాధితుల గోడును వింటే తప్పుడు కేసులు తప్పవా అంటే అవుననే సంకేతాలు ఈ బాదాల పోషెట్టి సర్కార్లో కనిపిస్తుంది తానా అంటే తందాన అనే భజన బృందం ఉన్నంత వరకు ఈ పోషెట్టి సర్కార్ తమ తప్పు తెలుసుకునే లోపే పాతాలను ముంచడం ఖాయం మునగడం ఖాయంగానే కనిపిస్తుంది ఎన్నికల్లో గెలిచేందుకు ప్రత్యర్థిపై సర్కార్ ఫీట్లు నవ సవా లక్ష అబద్ధాలతో గద్దెనెక్కిన పార్టీలు పాలకులను హక్కు ఫోర్త్ ఎస్టేట్ కుంది జనం సమస్యలపై ప్రజా గొంతుకై ఓ జర్నలిస్ట్గా తీర్మానం వల్లన్న ఆలియా చింతమ్మ నవీన్ కుమార్ ఇదే ప్రశ్నించిండు పాలకుల తీర్ని తప్పు పట్టిండు ఇక్కడే రాజ్యం కన్నెర చేస్తే కాకిల్ వత్తాసు పలికారు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం కాకిల్ చెప్పగా పూరంబొక్ పోకిరి నటుగా బురడీ బాబా లక్ష్మీకాంత శర్మ నటించగా నిర్మాతగా బాధాల పోషించే సారథ్యంలో మల్లన్నపై తప్పుడు కేసులు అక్రమంగా బనా బనాయించి జైల్లో వేయాలనేది లక్ష్యంగా భారీ కుట్రలకు తెరదీశారు ఎన్ని కుట్రల పని జైల్లో పెట్టినా కూడా తప్పుడు కేసులు తప్పు కాకుండా ఒప్పవుతున్న తప్పుడు కేసులు పెట్టి జనాల ముందు పరువు తీసుకునే కంటే బాధితుల పక్షాన్ని నిలబడి కలబడి కొట్లాడి సమస్యలు తీర్చిన మల్లన్న రూట్ కరెక్టా కాదా అన్నది సర్కార్ పెద్దలు పోలీసులు విలన్లు భజన బృందం బాజా ఆప్తనే రాబోయే రోజుల్లో ఏమైనా ప్రభుత్వానికి పుట్టగతులు లేకపోతే వారికి అదోగతి తప్పదు అంటూ సో మల్లన్నకు సంబంధించిన బెయిల్ బెయిల్ వచ్చింది బెయిల్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఏం జరిగింది ఎలా జరిగింది కేసులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా అందించే ప్రయత్నం చేశారు మన వాళ్ళు ఇది ఇలా ఉంటే కేసీఆర్ఓ తుగ్లక్ యాత్ర టీఆర్ఎస్ నిరంకుశత్వాన్ని చూపెట్టింది కేసీఆర్ అంతా కూడా బార్ మీనే టీఆర్ఎస్ తుగ్లక్ పార్టీ మజ్లిస్ తాలిబాన్ పార్టీ కిలోమీటర్కి ఒక బార్ పెట్టారు ముర్కుడు చేతిలో తెలంగాణ బంద్ అయింది ఎంఐఎంకు భయపడే విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు పాదయాత్రలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు అంటూ సో బండి సంజయ్కి సంబంధించినటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి వార్త బండి సంజయ్ పాదయాత్ర కూడా కంటిన్యూ కొనసాగుతూ ఉంది ఇక నిరంకుశ సర్కార్కు గుణపాఠం తప్పదు అంటూ మాజీ మంత్రి ఈటర్ రాజేంద్ర కూడా నిన్న కామెంట్ చేసిండు అది కూడా మన వాళ్ళు రెండో పేజీల అధ్యక్ష తీర్మాన మల్లన్నను కలుస్తా ములాఖాత్ కోరిన ఇందిరాశోభన్ అనుమతి నిరాకరించిన జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుమతిస్తాం ఎప్పటిలోగా వీడియో కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ అనుమతిస్తారో చెప్పని అధికారులు అంటూ ఇందిరాశోభన్ నిన్న తీర్మాన నన్ను కలిసేందుకోసం ఆమె ప్రయత్నించింది కానీ ములాఖాత్తు రావట్లేదు ఇప్పటికే తిన్మన్ మల్లన్నను జైల్లో కలిసింది కోసం ములాఖాత్ కోసం ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ అదేవిధంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ కూడా దరఖాస్తు చేసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది ఇక రేవంత్ రెడ్డి కూడా ములాఖత్ ఈ ఆన్లైన్లో ములాఖాత్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో తీర్మాన్ మల్లన్నను జైల్లో నిర్బంధించడం ద్వారా మల్లన్న యొక్క వ్యూహాలను మల్లన్న యొక్క ఆలోచనలు బయట రాకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం కాబట్టి మల్లనను జైల్లో కలిసి పరామర్శించడం లేదా జైల్లో మళ్ళనకు ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం కొంతమంది రాజకీయ నాయకులు ప్రముఖులు చేస్తూ ఉన్నారు మిత్రులారా సో మళ్ళా కుటుంబాన్ని కూడా చాలామంది కలుస్తూ ఉన్నారు వారందరూ కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా ఇక మోగిన ఎన్నికల నగారా ఏడు రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల అంటూ రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి వార్త ఇక కోకాపేట భూములో గోల్మాల్ సిబిఐకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఫిర్యాదు ఆధారాలు కూడా సమర్పించానని వెళ్ళండి అంటూ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వార్త నిన్న ఆయన సీబీఐకి ఫిర్యాదు చేసిన వార్త ఇక సాగర్లో నిమజ్జనాలు వద్దు ఉస్సేల్ సాగర్లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు పోషెట్టి సర్కారుకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ప్లాస్ట్ ఆఫ్ పారిస్తో చేసిన విగ్రహాలు నిమజ్జనం చేయొద్దు ఆన్లైన్ ద్వారా దర్శనాలను ప్రోత్సహించాలని హైకోర్టు సూచన అంటూ నిన్న హైకోర్టు ఈ గణేష్ నిమోజనకు సంబంధించినటువంటి తీర్పు తీర్పు సంబంధించిన వార్త ఇక ఆర్మీ సామర్థ్యం సామర్థ్యాన్ని పెంపు నేషనల్ హైవే హైవేలపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీలర్స్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంటూ నిన్న రాజస్థాన్లో రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా నితిన్ గడ్కర్ ఇద్దరు కూడా విమానాలను హైవేల పైన రన్ చేసినటువంటి పరిస్థితి ఇక డ్రగ్స్ కేసులో నటుడు రవితేజ విచారణ ఆరు గంటల పాటు విచారణ రవితేజ నిన్న ఈడీ విచారించింది విచారణకు సంబంధించినటువంటి వార్తను కూడా మనలో రెండో పేజీలో వేశారు పదారా ఇది ఓవరాల్గా మన శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు